కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వైసీపీ కౌన్సిలర్ అభ్యర్థుల తరపున రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి ప్రచారం చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న అభివృద్ధి పనులను ప్రజలకు వివరించారు. తమ అభ్యర్థులను గెలిపించి మున్సిపాలిటీ అభివృద్ధిలో భాగం కావాలని పిలుపునిచ్చారు. మన ప్రొద్దుటూరు పట్టణంలో మున్సిపల్ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. మన ప్రొద్దుటూరు పట్టణంలో మొత్తం 41 వార్డు గాను 9 వార్డులు ఆల్రెడీ ఏకగ్రీవంగా అయిపోయినాయి. ఏకగ్రీవం కూడా అక్కడ ఉన్న లోకల్ ఉన్న ప్రజలందరూ కూడా సహకరించి ఏందంటే జగనన్న ప్రభుత్వం చాలా బాగుంది కాబట్టి అని చెప్పేసి ఎవరు కూడా అక్కడ నామినేషన్ కూడా వేయలేదు అవతల ఆపోజిషన్ వాళ్ళు కాబట్టి ఏకగ్రీవం కూడా మొత్తం 9 అయినాయి. తర్వాత 32 వార్డుల్లో కూడా ఈ యొక్క పోటీ జరుగుతూ ఉంది. ఇక్కడ కూడా ప్రజలు ప్రతి ఒక్కరు కూడా మేమంతా క్యాన్వాస్ చేస్తూ ఉన్నాము. ప్రతి ఒక్క ఇంటికి పోతూ ఉంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే గారు 41 మంది కౌన్సిలర్లు గెలిచిన తర్వాత మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ద్వారా ప్రధానమైనవి నాలుగు. ఒకటి మంచినీళ్ళు, రెండోది మురికి కాలువలు అండర్ గ్రౌండ్ సిస్టమ్ చేయడము, మూడోది కొత్త బస్టాండు, నాలుగు వృద్ధాశ్రమం కాడ బ్రిడ్జి. ఈ నాలుగు మా ఎమ్మెల్యే గారికి కళ. ఈ కళలో ప్రజలకు అవసరమైనది కొత్త మార్కెట్. ఈ నాలుగు ఈ ఐదు ప్రధానమైనవి సీఎం గారు పిలిపించారు. అట్లనే 41 వార్డులు ఉంటాయని మేము అనుకుంటున్నాం.